తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు ఒక సీనియర్ డైరెక్టర్ ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల కాలం తెలుగు ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకొని రామానాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు గడించి ఆయన బ్యానర్లో పలు సినిమాలను డైరెక్ట్ చేసి అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు ఇలాంటి వాళ్ళందరినీ డైరెక్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన ఎన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని తన హృదయంలో పదిలపరుచుకున్న బోయిన సుబ్బారావు గారు. సో ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఆయన ఆ ప్రయాణంలోని తీపి చేదు ఆ జ్ఞాపకాన్ని ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఆయన ఆటోగ్రాఫ్ అంటే ఆయన జీవితం అంతా కూడా సో మన ముందు ఆయన ఈరోజు ఉంచబోతున్నారు. సో నమస్కారం సుబ్బారావు గారు. యగ్నమూర్తి గారు, TeluguOne.com ఛానల్ యగ్నమూర్తి గారికి నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఓకే. ఇప్పుడు రోజులు ఎలా గడుపుతున్నారు? రోజులు ఏముందండి, ఇప్పుడు మామూలు ఆట ట్విన్ లైఫ్. మేము మనకేమి రావిగేషన్స్ ఏమీ లేవు, సినిమా గురించి ఆలోచనలు లేవు. చేసినంతకాలం చేసాం, ప్రశాంతంగా ఉన్న పనులు చూసుకోవటం, హాయిగా పిల్లలు, పిల్లల చదువులు, వాళ్ళ ఆహారం, వాళ్ళ సంసారాలు, వాళ్ళ గురించి చూసుకోవటమే ఇప్పుడు ప్రస్తుతం పని. మీ ఒకసారి మీ సినిమా జీవితాన్ని చూసుకుంటే రామానాయుడు గారితోనే మొదలు పెట్టారు, అలాగే రామానాయుడు గారి సినిమాతో క్లోజ్ చేశారు అంతే కదా, సావాసగాళ నుంచి ప్రేమించే వరకు. అవునండి. సో రెండు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన సినిమాలే. అదేనా? సో ప్రేమించు అనే సినిమా, అందులో లయ్య మెయిన్ రోల్ చేసింది, ఆమె మూగమ్మాయిగా, సాయి కిరణ్ హీరో. సో ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, చాలా నంది అవార్డులు వచ్చినాయి. మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి ఇండియన్ పనోరమా ఇట్లాంటి వాటిలో కూడా అది స్క్రీన్ అయింది. అలాంటి సినిమా చేసిన తర్వాత ఎందుకు ఉన్నటువంటి సినిమాల నుంచి మీరు తప్పుకున్నారు? ఉన్నటువంటి సినిమా నేను తప్పుకోలేదండి. తర్వాత ప్రేమించిన తర్వాత మంచి ఆఫర్స్ రాలేదు. ఏవో వచ్చిన వాళ్ళు ఇలా చెప్తే మాది ఎప్పుడు కూడా ఎట్లాంటి అంటే సెలెక్టెడ్గా ఒప్పుకునేది, ఏది వస్తే అది ఒప్పుకోవడం. మనం ఎప్పుడు ఇంతవరకు వెళ్ళి ఎప్పుడున్న వెళ్ళి సినిమా అడిగిందే లేదు. మన దగ్గరికి మనకు కావాలని వచ్చిన వాళ్ళకే మన సినిమాలు చేసాం. కానీ తర్వాత మంచి సినిమాలు రాలేదు. తప్పుడు జనరేషన్ మారింది, యంగ్స్టర్స్ వచ్చేసారు, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కూడా అంత స్పీడ్ తగ్గింది. మనగానే ఏదో ఫ్యామిలీ సబ్జెక్టు, లేడీస్ పిక్చర్స్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అనేటువంటి ఇది ఉండేది. తర్వాత జనరేషన్ మారింది, యూత్ పిక్చర్స్ రకరకాలుగా వచ్చినాయి. దాంతో మనం కూడా మంచి కంపెనీలు ఏం రాలేదు. మంచి సబ్జెక్ట్స్ కాకపోయినా మంచి కంపెనీలు ఏం రాలేదు. ఈ మంచి కంపెనీలు రాకుండా వీళ్ళ చుట్టూ మనం తిరిగి, వాళ్ళతో మనం తిరిగి, ఇవన్నీ మన మైండ్కి అంత సూటబుల్గా ఉండదులే అని చెప్పేసి అని అట సంవత్సరాలు గడిచిపోయింది. అదే అంటే అప్పుడున్న పరిణామాలు, అంటే మీరు ప్రేమించు సినిమా చేసిన తర్వాత అప్పుడున్న ట్రెండ్, ఇది మనకు సెట్ కాదు అనుకుని. ట్రెండ్ సెట్ కాకపోవడం లేదండి. ట్రెండ్ సెట్ కాదు అనుకుంటే ప్రేమించు ఆడేదే కాదు. ప్రేమించుకి మంచి చరిత్ర ఒకటి ఉందండి. ప్రేమించు స్టార్ట్ చేసే నాటికి 10 సంవత్సరాల ముందు ఆ కథ తయారు చేసాం. అప్పుడు తయారు చేసిన కథ కాదు అది. ఓకే, 10 ఏళ్ళ ముందు కదా. 10 ఇయర్స్ ముందు శ్రీరాజు అని ఒక రైటర్ ఉన్నాడు వైజాగ్ కథను, మన సూర్యగాడు, బంగారు కుటుంబం, ఓకే, ఈ సినిమా కథలు రాసిన ఆయన ఆయన శ్రీరాజు అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన నాయుడు గారు స్టూడియోలో తిరిగేటప్పుడు 10 నిమిషాలు కథ చెప్తారండి, ఆ కథ సత్య వినండి అని చెప్పేసారంటే 10 నిమిషాలు చెప్పాడు ఒక బ్లైండ్ గర్ల్ గురించి. యాక్చువల్ దాని ఇన్స్పిరేషన్ ఆయనకి మన కళ్ళు చిదంబరం గారి మేనగాళ్ళ అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి బై బర్త్ బ్లైండ్ అంట. ఓకే. బై బర్త్ బ్లైండ్ అయితే ఆ అమ్మాయి 14వ సంవత్సరంలోనే బ్రెయిలీ లిపిలో భగవద్గీత మొత్తం రాసింది. కళ్ళు చిదంబరం గారి అమ్మాయి మనవరాలండి. ఓకే. భగవద్గీత మేనగాళ్ళు ఏదవుతున్నాయి మా రిలేషన్. భగవద్గీత మొత్తం 14వ ఏడులోనే బ్రెయిలీ లిపిలో రాసింది. ఓ, దానికి ఇప్పుడు అవార్డులకి అవార్డులు ఇచ్చి సన్మానాలే బాగా చేశారు. ఆ ఇన్స్పిరేషన్ మీద ఆయన కథ అలుకొచ్చాడు అనమాట. అదే అంటే ఒక నిజ జీవితంలో ఒక 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 స్ఫూర్తి అనమాట. స్ఫూర్తి అండి. అది చెప్పేసి 10 నిమిషాలు చెప్పాడు ఒక బ్లైండ్ గర్ల్ ఈ విధంగా చెప్పేసి అని చెప్తే బాగుంది పాయింట్ అని చెప్పేసి అని నేను వెళ్ళి రామానాయుడు గారికి చెప్పాను. రామానాయుడు గారు బాగుంటే వర్కౌట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఏమి లేదు, మెటీరియల్ అంతా 10 నిమిషాల కథ ఉంది. అప్పుడు సురేష్ గెస్ట్ హౌస్లో 2 నెలలు కూర్చొని మొత్తం కథ అంతా తయారు చేసాం. తయారు చేసి మొత్తం అంతా దానికి ఫుల్గా ఏమేమి కావాలి మొత్తం కథ అంతా తయారు చేసిన తర్వాత చాలా బాగా వచ్చిన తర్వాత అప్పుడు హీరో ఎవరు, సోన్ బాబు, జయప్రద హీరోయిన్ అనుకున్నారా? వాళ్ళ మీద స్టార్ట్ చేయాల్సిన సినిమా అండి అది. అదే సోన్ బాబు గారితో సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఈ కథ బాగుందని సోన్ బాబు గారు, జయప్రద హీరోయిన్,
వాళ్ళ డాక్టర్ మీనా గుడ్డమ్మాయి. ఓకే. సురేష్ హీరో, మన సారీ సాయికరణ్ క్యారెక్టర్. అలా చేద్దామని చెప్పేసి అని ఫస్ట్ సోనబాబు గారు జయప్రద కాలేజీలో చదువుకోవటం, లవ్ లవ్ దగ్గర నుంచి ఏమవటం, రిచ్ అండ్ పూరు ఆయన మ్యారేజ్ చేసుకోవటం, తర్వాత గుడ్డమ్మాయి పుట్టడం. ఆ అమ్మాయిని జయప్రద అల్ట్రా మోడల్గా ఉండి ఈ గుడ్డమ్మాయితో నా లైఫ్ నాకు ఇష్టం అని చెప్పేసి అని వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేయటం, ఇదంతా యాక్చువల్గా అప్పుడు అనుకున్న కథ. పదేళ్ళకు ముందు తీయాలనుకున్నాను అనుకుని అన్నప్పుడు ఈ అంటే ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారా చేయడానికి కూడా? ఒప్పుకుంటుంది. కంపెనీలు ఒప్పుకోకపోవడం అనే సమస్య ఉండదండి. నాయుడు గారి కథ నచ్చిందంటే నా ఊరు అడగడం కానీ అది బాగాలేదు బాగుంది అంటాం కానీ 99% ఉండదు. అప్పుడు చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాం. పక్కన పెట్టేసిన తర్వాత నాయుడు గారు సినిమాలు చేసుకుంటున్నారు, సరే మనం సినిమాలు చేసుకుంటున్నాం. నేను కన్నడలో బాగా బిజీగా ఉండేవాడిని అప్పుడు. అవును. అప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత నాయుడు గారికి కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి. రెండు గారు 10 మినిట్స్ ముందు కొన్ని సినిమాలు ఆడలేదు ఆయనకి. అప్పుడు ఆయన ఒకరోజు పిలిచి నన్ను సుబ్బయ్య సుబ్బయ్య అంటాడు ఆయన. నాయుడు గారు మా ఊళ్ళో సుబ్బయ్య అంటారు, మా తాత పేరు అనమాట. అప్పుడు మనం కథ రాసాం, గుడ్డమ్మాయి కథ ఎలా ఉంటుంది అని అడిగాను. గుడ్డమ్మాయి కథ అనేది యూనివర్సల్ అండి, అది ఇప్పుడు ఉండే పాయింట్, అది ఈ రోజు ఆ రోజు ఉండేది ఏం కాదు, అది ఇప్పుడు ఉండే ప్రాబ్లమేను అని చెప్పేసి అని అంటే మళ్ళీ ఆ ఫైల్ బయటికి తీసాం. ఆ ఫైల్ బయటకు తీస్తే చూస్తే అప్పుడు సోనబాబు గారు జయప్రద గారిలాగా ఇప్పుడు చేసే హీరో హీరోయిన్ ఎవరు లేరు కదా. అప్పుడు ఏం చేద్దామని కథగా బాగుంది ఏం చేద్దాం అన్నప్పుడు సత్యానంద గారు ఐడియా ఇచ్చాడు. రెండు ప్రాంతం లవ్ స్టోరీలాగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక అమ్మాయి ఒక గుడ్డమ్మాయి అని తెలియకుండా, గుడ్డమ్మాయి ఒక అబ్బాయి కాలేజీ చదువుకుంటుంటారు, వాళ్ళ నుంచి ఒక యూత్ లవ్ స్టోరీలాగా స్టార్ట్ చేద్దాము. తర్వాత మురళీమోహన్ గారు ఫాదర్ కాబట్టి ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఆ కథ మొత్తం సోన్ బాబు గారు జయప్రద మీద ఏమైతే కథ అనుకున్నామో అప్పుడైతే డీటెయిల్గా ఉండేది. ఆ కథ మొత్తం ఒక రీల్లో చూపించేసి మిగతా కథ అంతా తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు పాయింట్ బాగుందని చెప్పేసి అని ఒక మళ్ళీ అప్పుడు సోన్ బాబు గారు జయప్రదతో యూత్లో స్టార్ట్ అయిన కథ లయ సాయికరణ్ తోటి కాలేజీ బ్యాక్గ్రౌండ్లో కాలేజీలో ఇద్దరు ప్రేమించుకోవడం, అమ్మాయి బ్లైండ్ అని తెలియటం, అయినా కూడా అతను సాయికరణ్ లవ్ చేయటం, అలా చేసుకుంటూ వచ్చి ఆ అమ్మాయికి ఒక ఫాదరు మురళీమోహను, ఆ అమ్మాయికి ఒక మురళీమోహన్ ఒక ఫ్రెండ్ గిరిబాబు, అట్లా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఎవరైతే లవ్ చేసిందో ఆ అబ్బాయి వచ్చేసి ఎవరో కాదు మేనల్ బాగా అవుతాడు లక్ష్మి మేనలుండే. ఆ లక్ష్మి ఎవరు? మురళీమోహన్ వైఫ్. ఒకరోజు ఈ అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని చెప్పేసి అని లక్ష్మి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మురళీమోహన్ ఫస్ట్ టైం చూస్తాడు, చూస్తే షాక్ అవుతాడు. ఆవిడెవరు? మురళీమోహన్ వైఫే. ఇది జరిగేది కాదులే అని చెప్పేసి అని అనుకుంటే ఆమె క్యారెక్టర్ ఆవిడ మెంటాలిటీ అది అని అయ్యప్పని కాదులే అని చెప్పేసి అన్న టైంలో ఈ ఫ్రెండ్స్ అందరు కలిసేసి మొత్తానికి మ్యారేజ్ అవ్వడం, అక్కడ అమ్మాయికి లైఫ్ కూడా మదరని తెలియటం, ఆ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని ఆవిడ మనసు అట్లా తయారు చేసి కథ ఇప్పుడు మొత్తం తయారు చేసాం అనమాట. అది చాలా బాగా వచ్చింది. అంటే సోమన్ బాబు జయప్రద క్యారెక్టర్ని ఇందులో అట్లా మార్చారు, మురళీమోహన్ లక్ష్మిగా మార్చాను, స్టోరీ మార్చాను, మార్చేసి అది మురళీమోహన్ లక్ష్మి గారు డ్యూయట్లు గీయట్లు లవ్ అంటే ఇప్పుడు కుదరదు కదా అని చెప్పేసి ఆ కథ మొత్తం ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక రీల్లో తీసేసి మిగతా కొత్త చేసేటప్పుడు నాకు చాలా అనుమానాలు. చాలా అనుమానాలు అంటే అక్కడ మన బెంగళూరులో హంసలేఖ అని మ్యూజిక్ డైరెక్టర్, అవును బాగా పేరున్న బాగా పేరున్నాయి ఆ టైంలో. హంసలేఖ గారి దగ్గర ఆర్కెస్ట్రాలో వాయించే ఒక అమ్మాయి ఉంది, ఒక లేడీ. ఆ అమ్మాయి బై బర్త్ బ్లైండ్. మార్నింగ్ ఆ అమ్మాయి బ్రదరు తీసుకొచ్చేసి రికార్డింగ్ థియేటర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి మన సాయంత్రం అంత రికార్డింగ్ అయిపోయి వాళ్ళ బ్రదర్ వచ్చి తీసుకెళ్ళేంతవరకు అసలు రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తే అది మన గుడ్డమ్మాయి అనుకోం అట్లా అంత ఇదిగా మామూలుగా నార్మల్ మన ఒకరోజు మనం తెలిసిన తర్వాత మనం ఈ సబ్జెక్ట్ తీస్తున్నాం కదా అని బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళం. అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి నేరుగా దిగేది, ఎక్కడ రికార్డింగ్ థియేటర్ ఉంది, ఎక్కడ ఎక్విప్మెంట్ ఉంది, ఎక్కడ హాల్ ఉంది, ఆ అమ్మాయి మైక్ ఎక్కడ ఉంది అవన్నీ అనుకుని వాళ్ళు నోట్స్ చెప్తే బ్రెయిల్ లిపిలో నోట్స్ రాసుకోవటం, తన వీణ ప్లే చేయటం, తర్వాత ఆ గ్యాప్లో ఆవిడ వెళ్ళటం, కాఫీ తాగటం, భోజనం టైంకి బ్రేక్ టైంలో వెళ్ళటం, ఆవిడ వాటర్ పైప్ ఉంటే వాళ్ళకి వెళ్ళి చేయగొట్టుకోవటం, రావటం, భోజనం చేయటం, ఈ విధంగా లైఫ్ అంతా నార్మల్గా ఉంటుంది అనమాట. బయట తెలిసినట్టే మొత్తం అంతా ఏం లేనట్టే కనిపిస్తుంది. అది ఒక నిదర్శనం కనపడుతుంది. తర్వాత చాలా హాస్టల్స్ కూడా వెళ్ళాం, బ్లైండ్ హాస్టల్స్కి వెళ్తే అప్పుడు హాస్టల్కి వెళ్తే ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా బట్టలు దూతున్నారు, ఆ అమ్మాయికి భరిస్తుంది, ఆ అమ్మాయి తీసుకెళ్ళి బట్టలు ఆరేస్తుంది దండి మీద,
నువ్వు అనేప్పుడు జరుగుతుంది. ఏంటని చెప్పేసానంటే వాళ్ళు బ్లైండ్ అన్నారు. ఏ బ్లైండ్ ఏంది ఈ విధంగా ఏంటని చెప్పేసాను అన్నప్పుడు అందులో ఒక అమ్మాయి వచ్చేసి నన్ను ఎట్లా పట్టుకుంది, మీరు ఎవరండి అంటే నేను ఎట్లా బోయిన సుబ్బారావు అండి డైరెక్టర్ అండి అని చెప్పేసాను నేను చెప్పాను. తర్వాత 3 మంత్స్ తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఇట్లా పట్టుకుని మీరు బోయిన సుబ్బారావు గారు కదా అన్నాను. ఎలా తెలుసమ్మా మీకు అని చెప్పేసి అంటే మాకు స్పర్శ ఎక్కువ అండి అని. అట్లా చాలా ఇన్సిడెంట్స్ పెట్టి తర్వాత ఒకరోజు ఈ అబ్బాయిల హాస్టల్కి కూడా వెళ్ళాం. అబ్బాయిలు ఎక్కడైతే బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ కూడా వెళ్తే ఇద్దరు కుర్రోళ్ళు బుధమే చేసుకొని పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఏంటంటే అంటే వాళ్ళు అంటే సినిమా పోయేస్తున్నామండి అన్నారు. మీరంటే సినిమాకి వెళ్ళటం ఏంటంటే ఎలా చూస్తారు ఎలా వెళ్తారు ఏంటని చెప్పేసి అంటే ఏముందండి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే అక్కడ బస్ స్టాప్ ఉంది, వాళ్ళ మట్టికి బస్సు నెంబర్ అడుగుతాము, పలానా నెంబర్ బస్సు అని కానీ చెప్తే ఆ బస్సు ఎక్కేస్తాము, ఎన్ని స్టాపింగ్ల తర్వాత మా థియేటర్ వస్తుంది అనేది మాకు తెలుసు, నేరుగా అక్కడ దిగుతాము, కౌంటర్కి వెళ్తాం, టికెట్ తీసుకొని సినిమా చూసి వస్తామండి. సినిమా మీకు కనపడదు కదా మరి ఎట్లా ఏంటి చెప్పేసి అంటే మాకు సౌండ్ అండి, ఆ సౌండ్ తోటి మేము ఎవరెవరు ఏంటనేది ఆ సౌండ్తో మాకు అర్థం చేసుకుంటాం అర్థమైపోద్దండి అని చెప్పేసాను. ఆ విధంగా చాలా రీచ్ చేసాము ఆ సినిమాకి.